యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 14వ గురువారము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పఠనము హొషేయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు బాలుడైయుండగా నేనతనిని ప్రేమించితిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని, కాని నేనతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను. నా ప్రజలు బాలుదేవతకు బలులర్పించిరి, విగ్రహములకు సామ్రాణి పొగవేసిరి. ఇజ్రాయేలునకు నడుచుట నేర్పినది నేనే, నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్ము కరుణించితినని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని, క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించితిని. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును. నేను నిన్ను అద్మావలే నాశనము చేయగలనా? సెబోయిము వలె చేయగలనా? నా హృదయము అందులకు అంగీకరించుటలేదు. నా ఎడద జాలితో కంపించుచున్నది. నేను దేవుడను గాని నరుడను కాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని, నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఓ ప్రభువ, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయుము, మేము రక్షణమును బడయుదుము. ఓ ప్రభువ, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయుము, మేము రక్షణమును బడయుదుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థత పరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని రెండు అంగీలను గాని పాదరక్షణములను గాని చేతి కర్రను గాని తీసుకొనిపోవలదు. ఏలయనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడుగు వానిని వెదకుకొనుడు. అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటివారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు, లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని ఆ పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచ్చటనే విదిలించిపొండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.